శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటారు? మొదట సాయి గారు, మీకు, ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి, వైసీపీ నేత ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారికి, అలాగే విల్సన్ గారికి, లక్ష్మణ్ గారికి, ఇతర మిత్రులు కూడా నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారాలు. జనసేన పార్టీ 2014 మార్చి 14 ప్రారంభమైంది మన ఆంధ్ర రాష్ట్రంలో. అప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు, వాళ్ళు ఇంటర్నల్ గా ఉన్నటువంటి అనేక అంశాలను తీసుకొని ఈరోజు 8 ఏళ్ల ప్రయాణంలో ఒక చిన్న పార్టీగా ఎదగాలని, లేదా భవిష్యత్తులో మంచి పార్టీగా ఎదగాలని ఆలోచించడం తప్పలేదు. ఎందుకంటే అది వాళ్ళ ఆర్థిక, వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన వ్యతిరేక విధానాలు తీసుకొని పలపడాలని ఆలోచించి వాళ్ళు ఉండొచ్చు. అయితే పవన్ కళ్యాణ్ గారు మధ్యకాలంలో కొన్ని యాత్రలు, రైతు భరోసా యాత్ర కానీ, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ప్రజలు పెట్ట నిలబడడం కోసం, రోడ్ల కోసం కోతులు పడ్డాయని, అలాగే విశాఖ స్టీల్ కానీ అనేక అంశాలపైన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అయితే వాటికి వార్నింగ్ ఇచ్చారు. గతంలో విశాఖ స్టీల్ పైన డెడ్ లైన్ పెట్టడం, గోతుల రోడ్ల పైన డెడ్ లైన్ పెట్టడం, అట్లా కొన్ని చేస్తూ వచ్చారు. కానీ కంటిన్యూషన్ అనేది కొద్దిగా మళ్ళీ ఆగిపోతుంది. అసలు ఏదేమైనా సరే ఈరోజు రాష్ట్రంలో పరిణామాలు వేగంగా జరుగుతుంది. ఈరోజు నేను ప్రజల పక్షాన నిలబడతాను, ప్రజలే నాకు కొత్తగా భావిస్తున్నానని చెప్పి జనసేన నేత, ఇక్కడ రెండు విషయాలు మనకు మీ దృష్టిలో కనపడతా ఉన్నాయి స్పష్టంగా. ఎందుకంటే బీజేపీతో మొదటి నుంచి వీళ్ళు మిత్రపక్షంగా ఉన్నా ఎక్కడా కూడా రాజకీయ వేదికని పంచుకున్న సంఘటన లేదు. ప్రజా సమస్యల పైన కూడా వాళ్ళు మాట్లాడింది, కలిసి మాట్లాడింది లేదు. అలాగే వీళ్ళ గర్జన సభలు, వాళ్ళ ఇప్పటి సభలకు కానీ వాళ్ళు ఆహ్వానితులుగా జనరల్గా మిత్రపక్షాలను పిలుస్తారు, వాళ్ళు ఎక్కడ పిలవలేదు. పైగా పవన్ కళ్యాణ్ గారు ప్రధాన అభ్యర్థిగా, మన ఉమ్మడి అభ్యర్థిగా పెడదామని చెప్పి దీంట్లో ప్రజాగర్జన సభలో బీజేపీ నాయకులు అడిగితే కూడా లేదు, తెలుగుదేశం మన మేమే బీజేపీ పార్టీ నిలబడతామని చెప్పి చెప్తామనేది కూడా గతంలో చూసాం. అయితే గడ్డా గారు పొత్తుల విషయాలు ఇప్పుడేమి ఎత్తద్దండి, మళ్ళీ మాట్లాడదామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే బీజేపీతో కూడా పూర్తి స్థాయిలో వీళ్ళకి మిత్రపక్షం సహకారాలు అందించలేదేమో అని ఒక ఆలోచన కూడా నాకు అనిపించింది. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళు ఎక్కడ కలవలేదు కాబట్టి. సరే, ఎన్నికల వరకే పొత్తు పెట్టుకుంటారా, ఎన్నికలు వస్తేనే పొత్తు ఉంటుందా, ఇంక ప్రజా సంస్థలో మాట్లాడరా అనే అంశం పైన నాకు కూడా క్లారిటీ లేదు. మన జనసేన నేత ఇస్తారు అవన్నీ క్లారిటీ. అయితే రాష్ట్రంలో వేగంలో వస్తున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకుంటే, ఆయన కొంత గతంలో ప్రజాస్వామ్యంలో యువనాయకుడుగా పనిచేసి మళ్ళీ సొంతంగా పార్టీ పెట్టుకుని వచ్చిన తర్వాత వైసీపీ ఆడుతున్న పెద్ద మెయిన్ గేమ్ అనేది చాలా స్పష్టంగా కనపడతాం. ఎట్లంటే వారు అన్ని రకాలుగా సహకారాలు బీజేపీ నేషనల్ పార్టీకి ఇస్తున్నారు. రేపు రాష్ట్రపతి ఎన్నికలు కూడా ఓట్లు అయిపోతారు. నెక్స్ట్ ఏంటంటే ఈయనకు దత్తపుత్రుడిగా వాళ్ళు అభిమానిస్తున్నారు. అపార్ బియ్యం పరిమితి దాటి ఈరోజు పెద్ద ఎత్తున లోన్లు ఇస్తున్నారు, 9,000 కోట్లు గ్రాంట్స్ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి గురించి వాళ్ళు మాట్లాడట్లేదు. రాష్ట్రం గురించి మేము మాట్లాడడం, మీరు దేశం గురించి మీరు మాట్లాడదని చెప్పి అండర్స్టాండింగ్తో పోతున్నారో నాకు తెలియదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఫారిన్ పోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు. దాదాపు నాకు తెలిసి రాహుల్ గాంధీ గారిని కూడా ఈ మధ్య సిబిఐ కేసులు, ప్రత్యేక సిఐడి కేసులు ప్రశ్నిస్తున్నారు. మరి 3 ఏళ్ళు అయింది జగన్మోహన్ రెడ్డి గారి కేసు, మరి ఎందుకు మితంగా ఉన్నారో? రఘురామరాజు గారు పోరాడి, వాళ్ళ ఎంపీ గారు పోరాడి విసిగైపోయి దాన్ని పడుచుకోవడం లేదు. అంటే వాళ్ళకి ఎంపీలు అవసరం, జగన్ పార్టీ అవసరం నేషనల్ లెవెల్లో, కాబట్టి వాళ్ళు దువ్వి సంకన పెట్టుకుంటున్నారు. ఈరోజు 30 సార్లు 40 సార్లు ఢిల్లీ పోతున్నారు. ఆయన ఏదైతే సాధించాలో చెప్పిన అంశాలు ఏవి ప్రస్తావించట్లేదు. రాష్ట్రానికి రావాల్సిన విభజన అంశాలు రావట్లేదు. ఇది జనసేన ప్రశ్నిస్తా ఉంది, టీడీపీ ప్రశ్నిస్తా ఉంది, కాంగ్రెస్ ప్రశ్నిస్తా ఉంది, కమ్యూనిస్టులు ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు మీరు పెద్ద ఎత్తున మేము మెడల్ వస్తామని చెప్పి మీరు ఈరోజు తస్కిలు పడి మెడల్ మీరు ఉంచుకొని ఢిల్లీకి వెళ్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ లో, రాష్ట్ర పరిస్థితులు చాలా దారుణంగా ఉన్న సిచ్యువేషన్ లో, బీజేపీ 100% జనసేనకి, సారీ జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ సహకారం ఇస్తుంది. వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి పొత్తు తప్ప అన్ని రకాల సంబంధాలు వాళ్ళ మధ్యలో ఉన్నాయి. కేసుల విషయం కావచ్చు, పార్టీ సహకారం కావచ్చు, రాష్ట్ర అప్పుల విషయాలు కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న అనేక అన్యాయాలపైన కూడా వాళ్ళు ఈరోజు నోరు వెద ఇప్పట్లేదు బీజేపీ నాయకు. మరి దానికి కారణాలు ఏందో వాళ్ళు చెప్పాలి. మేమైతే చాలా స్పష్టంగా చెప్దాల్చుకున్నాం, ఇప్పట్లో ఎన్నికలు లేదు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అన్నారు. నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చను అన్నారు. ఖచ్చితంగా చేల్చను అన్నప్పుడు ఖచ్చితంగా మిత్రపక్షాలు ప్రతిపక్షాలు కలిసి పోరాడాల్సింది. మరి ఆ పదం ఎన్నికకి తీసుకోరు కదా. కాబట్టి ఈ రోజున్న పరిస్థితుల్లో వేగంగా జరుగుతున్న రాజకీయ పరిణామాల వల్ల వ్యూహాత్మకంగా మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. అంతేగాని రేపు ఎలక్షన్ టైంలో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటారన్న పైన స్పష్టత, అవగాహన ఆయన చెప్పకనే చెప్తున్నాడు. నేను ఖచ్చితంగా ప్రజాపక్షాన్ని నిలబడతానని, రేపు ప్రజాక్షేత్రంలో ఎన్నుకున్న ముఖ్యమంత్రి రాష్ట్ర అప్పుల నుంచి బయటపడాలని, ఇంకోటి పడాలని ఆయన కొన్ని హామీలు ఇచ్చారు నిన్న కూడా. ఎందుకంటే 2,50,000
పైచిలు ఉద్యోగాలు ఫిల్ చేస్తాను, అదేవిధంగా క్రాప్ లోన్లు, అదే పంట బీమా పైన, అదేవిధంగా సబ్సిడీల పైన, అదేవిధంగా రైతుల ఆత్మహత్యల పైన చాలా అంశాలు మాట్లాడాడు. 2,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చారు, ఆ డబ్బులు ఎక్కడున్నాయో తెలియదు, ఇప్పటికి 5,00,000 కోట్ల అప్పులు తీసుకొచ్చారు, అవి ఎక్కడ ఖర్చు పెట్టారు కూడా ప్రశ్నించాడు. సరే, సంతోషమే కాదనట్లేదు. అయితే పొత్తుల కాడికి వచ్చే కొద్దికి ఏ పార్టీతో పోతున్న విషయం పైన ఇప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా కూడా ఎవరు కూడా రాజకీయ శత్రువులు ఉండరు, రాజకీయ మిత్రులు శాశ్వతంగా. కాబట్టి మారుతున్న పరిణామాలు వేగంగా వస్తున్న దృష్ట్యా పార్టీని పునర్నిర్మించుకోవడం కోసం, పార్టీ క్యాడర్ ని ఉత్తేజపరచుకోవడం కోసం ప్రజలపక్షాన్ని నిలబడి నేను పోరాడతానని చెప్పడంలో తప్పలేదు. నేను కూడా స్వాగతిస్తాను, ఎందుకంటే ప్రజా సమస్యల పైన ఏ పార్టీ పోరాడినా తెలుగుదేశం పార్టీ కూడా ఆహ్వానిస్తుంది, ప్రజా సమస్యల పైన కలిసి వస్తామని కూడా మేము స్వాగతిస్తాం. అయితే రాజకీయ పరంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తప్పులు, రాష్ట్రానికి జరుగుతున్న నష్టాలు ప్రతి ఒక్క పార్టీ అబ్జర్వేషన్ చేస్తుంది, ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఈరోజు గడప గడప వైసీపీ ప్రభుత్వం పోతుంటే కూడా ప్రశ్నిస్తున్నారు, అలాగే వాళ్ళ బస్సు యాత్ర కూడా కృషి యాత్ర అనే విషయం కూడా మనం గమనించాం. ఇప్పుడు ప్రజా వ్యతిరేకంగా బాగా ఈరోజు వైసీపీ పార్టీ అంట్లా రావడంతో ఏ పార్టీ ముందుకెళ్లి ప్రజా సంస్థలు పనిచేస్తుందో వాళ్ళు ఓటర్లు కానీ అదేవిధంగా వ్యూహాత్మకంగా ప్రజా బాహుల్యాన్ని పెంచుకోవడం కోసం రకరకాల పార్టీ నాయకులు, రకరకాల అధ్యక్షులు కూర్చొని మాట్లాడి వ్యూహెత్తుగాళ్లతో సదస్సులు కానీ, గర్జన సభలు కానీ, అదేవిధంగా బహిరంగ సభలు కానీ నిర్వహిస్తారు. అందులో భాగంగా ఆయన మాట్లాడారు. రెండు, పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ విశ్లేషకులు కానీ పవన్ కళ్యాణ్ గారి క్యాడర్ కూడా ప్రశ్నిస్తున్నారు, ఎందుకంటే మనం ఏమైనా వేరే పార్టీతో పోతామా, మనమే పోతామా అనేది ఒక చర్చ మధ్య కాలంలో బాగా జరిగింది. అది సోషల్ మీడియాలో కానీ మీడియాలో బాగా ట్రోల్ అయింది. ఆయన పర్టికులర్ గా పలానా పార్టీని చెప్పరు కానీ అవసరం మేరకు పొత్తులు ఉంటాయని ఆలోచనతో కూడా గతంలో చెప్పడం జరిగింది. అయితే టీడీపీ మాత్రం మేము స్వాగతిస్తున్నాం ప్రజా సమస్యలపై రావటానికి, కలవటానికి. అయితే ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా పై నాయకులు, అధినాయకులు కూర్చొని పవన్ కళ్యాణ్ గారు లేదో బీజేపీ నాయకులు లేదంటే జనసేన నాయకులు కూర్చొని ఒక అవగాహన వస్తే మాత్రం పార్టీ నిర్ణయాన్ని శిరోధార్యంగా క్యాడర్ కూడా దాన్ని అబ్జర్వ్ చేసి ముందుకెళ్తారు. అయితే ఈ రోజున్న పరిస్థితి దృష్ట్యా, రాష్ట్ర పరిస్థితి దృష్ట్యా ఖచ్చితంగా మిత్రపక్షాలు, ప్రతిపక్షాలు కలిసి ఈరోజు ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడాల్సిన ఆవశ్యకత అయితే ముందుంది. ఆ విషయాన్ని ఆయన బహిరంగ సభలోను, రైతు సభలోను నొక్కి ఒక్కానిస్తున్నాడు, పార్టీ క్యాడర్ కూడా పిలిపిస్తున్నాడు. ప్రజా సంస్థల మీద బాగా కదలండి, ఒక్కడే రావటం కాదు, మీరు కూడా రండి, పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడే జనసేన నాయకులు రాకూడదు, మిగతా టైంలో కూడా ప్రజా సంస్థ తీసుకోండి అని చెప్పి క్యాడర్ ని ఉత్తేజపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ గందరగోళం, క్లారిటీ ఏమీ లేదు సార్. చాలా క్లియర్ గా ఉన్నాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటమి చెల్లడానికి ఆయన ఇష్టపడట్లేదు. ఖచ్చితంగా ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం వాళ్ళ పార్టీని తీసుకుంటుంది. దాంట్లో అలా చేయగలిగితేనే ఆయన ఏదైతే 10 మంది ఎప్పటిలో సభలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్దేశాన్ని మాట్లాడినప్పుడు నేను ఏదైతే చర్చలో చెప్పిన మాట కట్టుబడి ఉండాలంటే ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు, అన్ని పక్షాలు కూర్చొని మాట్లాడుకుని పోరాడాల్సిందే. అయితే తెలుగుదేశం పార్టీ మేము స్పష్టంగా ఉన్నాం, చాలా క్లియర్ గా ఉన్నాం, కలిసి వచ్చే వాళ్ళందరూ కలుపుకుంటాం. ఖచ్చితంగా మా అభ్యర్థి కూడా మేము సీఎం అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారికి చెప్పేసాం. మహానాడు తర్వాత ఈరోజు బస్సు యాత్ర చేసినా కానీ లేదు ఇంకొక యాత్ర చేసినా కానీ ఖచ్చితంగా ప్రజలకు వెళ్ళేటప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, ప్రజా సమస్యల పైన కానీ ఇతర రాజకీయ పార్టీ కలిసి కలుపుకోవడం కోసం. కాబట్టి మేము గందరగోళంగా లేము, తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దర్చడమే మా ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్నాం.